నర్దులల్లా అందరూ మంచిగా ఉన్నారా? ఇలా లచ్చక ముచ్చట్లకు మంచి మంచి ముచ్చట్లు అట్టుకొచ్చిన మీకోసం. మరి ఆలస్యం ఎందుకు? షూరు చేద్దాం ముచ్చట్లు. ముందుగా అయితే హెడ్లైన్స్ చూడరు మరి. కేంద్రంతోని పోరుకు దిగుతారట టీఆర్ఎస్ లీడర్లు. ఢిల్లీలోనే చేస్తారట ఇక ధర్నాలు. తప్పంతా రాష్ట్ర సర్కార్దే అంటున్నాడు కిషన్ రెడ్డి సారు. గులాబీ లీడర్లు చెప్తున్నారట అబద్ధాలు. సత్తికి తప్పుతలేవు సెల్ ఫోన్ బాధలు, అందుకే పడుతున్నాడు అరిగోసలు. అంతా నువ్వు చేయబట్టే, నిన్ను రాయంత కొట్టాలి. నాంబడ దర్శన్ చోట అన్నట్టు మా సత్తి చేసే పని బుత్తంతుంటే బిల్డప్ ఏమో బొచ్చడంతుంటది. పొద్దు ఊకంగా బయటికి పోయిండు, ఇప్పటిదాకా రాలే. ఏడమో పైండో ఏమో, ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. ఆగో, ఫోన్ కూడా లేపుతలేడు కదా, ఏడికి పోయిండో ఏమో కదా. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ఎందుకు సాగదు ఈ లోకము? ఆగదు ఆగదు, ఆగితే సాగదు. సత్తి ఏడుకు నడుచుకుంటూ పోతున్నాడు. నాకు ఇలా ఏ తలక నొప్పాదు, ఏమన్నా కానీ ఏదైనా పోని, ఇవాళ మనసు మాత్రం ప్రశాంతంగా ఉన్నది. సత్తి, ఓ సత్తి. జగమే మాయా, బతుకే మాయా, వేదాలలో సారమింతే నయా. జగమే మాయా, బతుకే మాయా, వేదాలలో సారమింతేనయా. జగమే మాయా, బతుకే మాయా అంటున్నాడంటే పాపమ్మ సత్తికి ఏదో బాగానే కష్టం వచ్చి పడ్డట్టున్నది. అరుచుకుందాం సత్తి. సత్తి, నేను ఇవాళ ఎవరి మాటినా లచ్చక్కలేదు, అటుకాయ తొక్కలేదు. జగమే మాయా, బతుకే మాయా, వేదాలలో సారమింతేనయా. జగమే మాయా, బతుకే మాయా. అయ్యో పాపమంటే పొగరు నెత్తి మీద ఎక్కింది సత్తి నీకు. అసలు నీ బాధ ఏంది చెప్పు. అంతా నువ్వు చేయబట్టే, నిన్ను రాయందుకొని కొట్టాలి. నన్నే కొడతా అంటావా? జర నిమ్మలం సత్తి. నన్ను పరిచయం చేసేదే నువ్వు, ఇంకా నిమ్మలం కొట్టమంటావా? భయం లేని కొడి బదట్లో గుడ్డు పెట్టినట్టుండే నీ సందం. సత్తి, నేను ఆడికి వచ్చినంటే మంచిగుండా చెప్తానా? అప్పటి సంటి చూస్తాంటే బాగా రెచ్చిపోతున్నావు. ఏది రా, ఇవాళ నువ్వు నేను తేలిపోవాలి. గరం మీద సత్తిని గెలిపితే ఏమైందో నీకు తెలుసా? జర ప్రశాంతంగా ఉండనీయ రాది రోజు. నిన్ను నిమ్మలంగా ఉండనీయకుండా చింతపరిగి అందుకొని ఉరికిస్తున్నాయి ఏంది? ఈ పచ్చని చెట్టు నడమ ప్రశాంతంగా ఉందామనుకుంటే దయ్యం పట్టినట్టు పట్టినవేందిలా చక్క. నన్ను దయ్యం అంటావా? మొన్న నాటుకోడి కూర వండినప్పుడు గంజులున్న ముక్కలన్నీ పీకల్లాగా తిని పెట్టినవు. నువ్వే రాక్షసుడివి. సెంటిమెంట్ డైలాగ్లతోటి నన్ను పరిచయం చేయలేక చక్క. తింటే ముక్కలు తినగవచ్చు కానీ నా మెదడు తినకు. అసలు నువ్వు అడవిలోకి ఎందుకు పోయినవో చెప్తావా కొంచెం? ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు చేయబట్టి వచ్చిందని? తలకాయల దిమాకు ఉన్నదా లేదా? మళ్ళా నువ్వు గరం కాకు కానీ మంచిగా అడుగుతున్నా. చెప్పు, నేనేం చేసిన సత్తి? పొద్దున లేచి అడుగు బయట పెట్టినప్పటి నుండి కూరగాయలదే, పప్పుదే, ఉప్పుదే, ప్రతిదే అని అట్లా కొరక్క తింటావు లచ్చక్క. ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆ వార్తదే ఈ వార్త అని ఫోన్లలో నా పానం తింటావు ఏంది లచ్చక్క? నేను నీ మంచి కోసమే చేసిన కదా సత్తి ఫోను. నా మంచి కోసం కాదు లచ్చక్క, ఫోన్లతో ఎన్ని ఇబ్బందులు అయితేనో తెలుసు కదా. వాట్సాప్లని, మెసేజ్లని, రోమింగ్ కాల్స్ అని అన్ని రకాల నా దిమాగ్ ఖరాబ్ అవుతుందని ప్రశాంతంగా ఉండడానికి అడవిలోకి వచ్చిన లచ్చక్క. సెల్ ఫోన్లతోని ఎన్ని సవలతులు ఉన్నాయో ఎదకేనా నీకు? నిమిషాలల్లా ఏదన్నా తెలుసుకోవచ్చు. గట్లనే ఎంత దూరంలో ఉన్న సుతం మనిషిని చూసి మాట్లాడవచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, ఇట్లా చాలా ఉపయోగాలు ఉన్నాయి సత్తి సెల్ ఫోన్తోని. ఇవన్నీ నాకు తెలుసు కానీ సెల్ ఫోన్ ఎక్కువ ఆడితే ఏమైతే తెలుసు అలచక్క? కళ్ళు గుంజుతాయి, మిన్నాలు గుంజుతాయి, నిద్ర చక్కగా ఉండదు. ఇవన్నీ నేను చెప్పుడు కాదు కానీ ఈ డాక్టర్ సాబ్ చెప్తాడు, అదే ఇందాం. ఇది భయపెట్టే ప్రయత్నం అయితే కానే కాదు, దీనిలో ఉన్న ఇబ్బందులు అన్నది కొంచెం వస్తున్నాయి కాబట్టి ఒక సూచనగా చేస్తున్నటువంటి ప్రయోగం. ఈ సెల్ ఫోన్ వాడకం వల్ల ఇబ్బందులు ఏమిటంటే మెదడుకి దగ్గరలో కానీ
పెట్టి వాడినట్టయితే ఈ సెల్ ఫోన్ నుంచి చరవాణి నుంచి వచ్చినటువంటి తరంగాలు అవి విద్యుత్ తరంగాలు. ఆ తరంగాల వల్ల మెదడు లోపల ప్రమాదం ఏర్పడుతుంది అన్నది ఈ మధ్యన కాలంలో. ఎందుకంటే మన దేశంలో వచ్చినప్పటి నుంచి దగ్గర దగ్గర 95-96 ప్రాంతంలో మన దేశంలో వచ్చింది. అప్పటి నుంచి చూసుకున్నట్టయితే సెల్ ఫోన్ వాడకం ఎక్కువైంది. ఇంకా ఇప్పుడు అప్పటి నుంచి ఎక్కువ సార్లు వాడి, ఎక్కువ సంవత్సరాల నుంచి వాడి, ఎక్కువ సమయం వాడి, ఎక్కువ గంటల సేపు మాట్లాడి ఉన్నటువంటి వ్యక్తులకి ఇబ్బంది రావడం అవకాశం ఉంది అని చెప్పడం ఒక ముఖ్యమైన ఇబ్బంది గురించి. మెదడు లోపల రకమైన ట్యూమర్స్ వస్తాయి నిజమా అని. దీని గురించి ఇంతవరకు కూడా నిర్దిష్టంగా ఇంతమందికి వచ్చింది అనేటువంటి ప్రమాణాలు లేకపోయినా కొన్ని సన్నివేశాలు అయితే పడుసూపుతున్నాయి. ఉదాహరణకి మెదడు లోపల వచ్చే అత్యంత ముఖ్యమైనటువంటి క్యాన్సర్ గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మి అంటారు. అది ఈ సెల్ ఫోన్ వాడిన వాళ్ళు 1000 మందిని తీసుకుని, సెల్ ఫోన్ ఏ రోజు కూడా వాడిన వాళ్ళు 1000 మందిని తీసుకున్నట్టయితే డెఫినెట్గా సెల్ ఫోన్ వాడుతున్న వాళ్ళలో ఈ క్యాన్సర్ రావడం అనేది జరుగుతుందని తెలుస్తూ ఉంది. ఇక్కడ చెప్పాల్సింది ఏమిటంటే సెల్ ఫోన్ వాడిన వాళ్ళకి మెదడులో క్యాన్సర్ రాదు అని కాదు, సంఖ్యాపరంగా సెల్ ఫోన్ వాడకం వల్ల డెఫినెట్గా కొంత ఎక్కువ ఇబ్బంది ఉందని ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి కొన్ని సూచనలు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మధ్య న్యూస్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఇంగ్లాండ్ దేశంలో ఒక వ్యక్తి ఆ సెల్ ఫోన్కు తయారు చేసిన నోకియా కంపెనీ మీద ఇప్పుడు లేదు వాళ్ళు వీళ్ళు తీసుకున్నారు బిల్ గేట్స్ వాళ్ళు తీసుకున్నారు మైక్రోసాఫ్ట్ కానీ వాళ్ళ మీద ఒక లిబెల్ సూట్ వేశాడట ఆయన. ఎందుకు? ఆ కంపెనీ నుంచి తయారైనటువంటి సెల్ ఫోన్ని సంవత్సరాల కొలది వాడడం వల్ల మెదడులో బ్రెయిన్ ట్యూమర్ ఒకటి వచ్చింది, అకోస్టిక్ న్యూరోమా. ఎందుకంటే చెవు దగ్గర ఎలా పెట్టుకొని, మెడ దగ్గర ఎలా పెట్టుకుని గంటల కొలది ఒక పక్క నుంచి ఏదో చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడడం. ఎందుకంటే సమయం అక్కడ ముఖ్యం. ఈ రోజుల్లో సమయం అన్నది బంగారం అయిపోయింది కాబట్టి ఏముంది 2 నిమిషాలు విరామం ఇచ్చి మధ్యలో మాట్లాడొచ్చును. కానీ ఆ వ్యక్తి దానికి అంత స్పష్టత ముఖ్యత ఇవ్వడం లేదు. దాని వలన ఇబ్బంది వచ్చింది అని తను 10 సంవత్సరాలు నేను వాడాను, దానివల్ల మెదడులో నాకు ట్యూమర్ వచ్చింది, దీనివల్లే వచ్చింది, అందులో 8వ నంబర్ నరం ఏదైతే ఉందో అంటే చెవు వెనుకటికి ఉపయోగపడే నరం 8వ నంబర్ నరం, ఆ 8వ నంబర్ నరం మీద ట్యూమర్ వచ్చింది కాబట్టి ఇది 100% కూడా సెల్ ఫోన్ వల్లేనని ఏదో ఒక $2,000,000,000 అడిగాడట ఆయన. అది జరుగుతూ ఉంది. కేసు కన్నా ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే ఇలా కొన్ని ఇబ్బందులు అనేవి ఈ మధ్యన పడుచూపుతూ ఉన్నాయి. అదే కాకుండా ఈ సెల్ ఫోన్ వాడినప్పుడు మెడలో నొప్పి, దానిని టెక్స్టింగ్ నెక్ అని ఒక మాట వచ్చిందండి. ఏమిటి అది? వాడుతూ ఉంటే అసలు అక్కడ ఎదురుగా వస్తున్న వ్యక్తి తాలూకు ఉనికిని గమనించలేకపోవడం కానీ అసలు వాళ్ళ లోకం వేరుగా ఉంటుంది. కంటిన్యూస్గా ఇలా పెట్టి ఏదో ఒక టెక్స్టింగ్ అంటే దీని మెసేజ్లు కట్టిస్తూ ఉంటే మెడలు టైట్గా అయిపోవడం, మెడలో స్టిఫ్నెస్ రావడం, మెడలో వచ్చేటువంటి స్పాండిలోసిస్ అంటాం తర్వాత అరుగుదలు రావడం కూడా కనబడుతూ ఉంది ఎక్కువగా. అదే కాకుండా మీ స్పెయిన్ దేశం వెళ్ళినట్టయితే స్పెయిన్లో ఒక మార్గం కల్పించారు అందరికీ. అక్కడ ఏమిటి, టెక్స్టింగ్ చేసుకునే వాళ్ళే వెళ్తూ వస్తూ ఉంటారు. అక్కడ ఎవరికి ఇంకా వాళ్ళ లోకం వేరు, అంటే మామూలు వ్యక్తులు అటు వెళ్ళరు. అంటే వాళ్ళు అటు నుంచి ఇటు గుద్దుకోవడం కానీ రకరకాలు జరుగుతూ ఉంటాయి. కానీ చేయడం మాత్రం విడిచిపెట్టరు టెక్స్టింగ్. అంటే సెల్ ఫోన్ తాలూకా ఉపయోగం అంత మారిపోయింది. ఇంత మార్కెట్ లేకపోతే వాళ్ళు తయారైతే చేయరు కదండి. సెల్ ఫోన్ వాడకం అనేది ముఖ్యమైన కూడా లేనిపోని ఇబ్బందులు వస్తున్నాయి. అదే కాకుండా సెల్ ఫోన్ వల్ల మెడలో నొప్పి, మెడ టైట్గా అయిపోవడం, సెల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయటం వల్ల వచ్చినటువంటి అనర్థాలు చెప్పపెట్టడం కాదు. ఎంతమంది పోలీసులు ఎన్ని బోర్లు పెట్టినా వాడుతున్న వ్యక్తికి ఉండాలి కదా దానివల్ల ఇబ్బంది. ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే వ్యక్తిగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ ఫోన్ వాడకం వద్దు అని చెప్పడం కానే కాదు. ఇక్కడ సెల్ ఫోన్ వాడారంటే సమయం తగ్గించాలి. ఎంత దగ్గరగా చెవుకి దగ్గర ఉండి, చెవుకి మెదడుకి 1000 మైళ్ళ దూరం లేదు, అందరూ గమనించాలి. ఎంత దగ్గరలో పెట్టి మనం మాట్లాడుతూ ఉన్నట్టయితే అంత ఇబ్బంది రావడానికి ఆస్కారం ఉంది. సెల్ ఫోనే కానీ వాడకం, ఏదో బిజినెస్ పరంగా కానీ ఏదో ప్రైవేట్ ఇష్యూసే మాట్లాడితే ఇయర్ నాబ్స్ పెట్టుకొని మాట్లాడచ్చు. లేదు బ్లూటూత్ అని ఒక పరికరం వచ్చింది, అందరికీ తెలిసిందే. లేదు ఇంకా లౌడ్ స్పీకర్ పెట్టేదన్నా మాట్లాడచ్చు. ఏమైతేనేమి సెల్ ఫోను మెదడుకు దూరంగా, సాధ్యమైనంత దూరంగా పెట్టి వాడడం వల్ల ఇలాంటి అనర్థాలు ఇబ్బంది తగ్గుతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ వాడడం మంచిది కానే కాదు. పోలీస్ వాడు వచ్చి మీకు ఏదో ఫైన్ వేయడం కాదండి, మీకే ప్రమాదం. సెల్ ఫోన్ వాడుతూ ఉండేటువంటి యాక్సిడెంట్లు మేము హెడ్ ఇంజరీస్ చూస్తూ ఉంటాం కదండి. అసలు కోకొల్లలు ఒక కుటుంబానికి ఒక్కసారి మామూలుగా సంపాదన చేస్తున్నటువంటి సమయమైన వ్యక్తి ఇబ్బందికి లోనయ్యి యాక్సిడెంట్గా నన్నట్టయితే ఆ కుటుంబమే నాశనం అయిపోతుంది. కుటుంబం ఒకటే కాదు, ఈ భారతదేశంలో ఈ యువత తాలూకా అటువంటి ఈ భారతదేశం పునాదులు
యువత వాళ్ళకే కానీ అలాగే యాక్సిడెంట్లో ఇబ్బందులు అవుతూ ఉంటే దేశం ప్రగతి ఏమవుతుంది, జీడిపి అన్నది ఏదైతే ఉందో అది ఏమవుతుంది. కాబట్టి సెల్ ఫోన్ వాడకం అన్నది ఎంత ముఖ్యమో, సెల్ ఫోన్ తాలూకా యూసేజ్ అన్నది లిమిట్ చేసుకోవాలి, అతిగా వాడకూడదు. వాడుతున్నప్పుడు కూడా ఏ సమయంలో వాడుతున్నప్పుడు మీరు ఎవరు ఎదురుగానే ఉన్నారు, ఒక అఫీషియల్ ఉన్నారు లేకపోతే దగ్గర చుట్టాలు ఉన్నారు, ఈ కుటుంబాల తాలూకా ఈ కలయిక కూర్చొని భోజనాలు డిన్నర్లు లంచ్లు అని పోయినాయండి. ఆ తల్లి వచ్చి ఒక సెల్ ఫోన్ వాడుతూ ఉంటుంది, అబ్బాయి ఒక సెల్ ఫోన్ వాడుతూ ఉంటాడు, బాబు ఒక సెల్ ఫోన్ ఎవరి లోకంలో వాళ్ళు భోజనం చేస్తూనే ఉంటారు, సెల్ ఫోన్ నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ ఈ విప్లవం తీసుకొచ్చినటువంటి అనర్థాలు, ఇది అందరూ గ్రహిస్తారని నా కోరిక. అవును సత్తి, నిజమే నువ్వు చెప్పేది. డాక్టర్ సార్ చెప్పినాక సెల్తోని గింత నష్టం ఉన్నదా అనిపిస్తుంది. ఎనకట్ల చుట్టాలు వచ్చిందంటే పండుగ వాతావరణం ఉండేది, ఆత్మీయంగా మాట్లాడుకునేది, అన్మందాలతోటి మాట్లాడుకునేది. కానీ ఇప్పుడు ఎవరి సెల్ ఫోన్ వాళ్ళు పట్టుకొని గోలల గోలలో ఉన్నారు. అవును సత్తి, చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పే కథలు ఏంటంటే మస్తు అనిపించేది. ఇప్పటి పిల్లలు సెల్లుల్నే అన్నీ చూస్తున్నారు. అప్పట్లో సందమామ రావే జాబిల్లి రావే అని చిన్నపిల్లలకు గోరు ముద్దలు తినిపించేది, ఇప్పుడు సెల్ ఫోన్ల బొమ్మలు చూస్తేనే తింటాను లచ్చక్క. ఆన్లైన్లో మెసేజ్లతోని చాటింగ్లతోని చాలా జీవితాలు బర్బతైన సత్తి. అందుకే కదా పోలీసులు సుతమ ఆడపిల్లల్ని ఆన్లైన్లో పదిలంగుండమని చెప్తున్నా లచ్చక్క. అవును సత్తి, ఏది పడితే అది నమ్మి మోసపోవద్దు. సరే కానీ నువ్వు ఆడికెళ్ళి వస్తావా రావాయిగా. సెల్ ఫోన్ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చినాక మనసు చాలా ప్రశాంతంగా అయింది లచ్చక్క, కొంచెం ఆగిన తర్వాత. సరే తీ సత్తి, ఈ ఆడసంది నేను కూడా సెల్ ఫోన్ ఎంత అవసరమో అంతే వాడతా. సతనా, ఓ సతనా. అగో ఎవరు వస్తుండు కదా. సతనా, ఫోన్ మొత్తం ఇంటికాడనే పెట్టొచ్చినావు. పొద్దుటి సంది ఎన్ని ఫోన్లు వస్తానో ఎరికైనా వాళ్ళు వీళ్ళు అనుకుంటే ఒకటి ఇంకోటి ఫోన్లు మెసేజ్లు వాట్సాప్లలో బొచ్చడని వస్తానే, ఫోన్ ఏమో ఇంటికాడే పెట్టద్ది. ఇగో చూడు ఫోన్ వస్తాను మళ్ళీ. నిన్ను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే. నిన్ను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే. సుశీలా, మా సత్తి ఫోన్తోని ఎంత అరిగోస పడుతున్నాడో, అవసరానికి మించి వాడితే ఏదైనా తలకాయ నొప్పిలాగానే ఉంటుంది. మరి మా సత్తిని చూసిలే కదా, ఎంత వదిలించుకుందామన్నా సెల్ ఫోన్ వదులుతలేదు. గందుకే ఏ అలవాటికైనా బానిస కాకుండా ఎంత వాడాలనో అంతే వాడాలి. ఏమంటారు? ఇన్ని రోజులంటే ఏదో ఓపిక పట్టినాం, ఇక ఇప్పుడు ఊకునేది లేదు. రైతులను ఆగం చేస్తామంటే ఎట్లా? కేంద్రంతోని తాడో పేడో తెలుసుకుంటామని మొన్న మధ్య సీఎం కేసీఆర్ సారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి కదా. అందుకే కేసీఆర్ పిలుపుతోని ధర్నాలు ఏసీలు టీఆర్ఎస్ లీడర్లు. ఇక ఇప్పుడు ఢిల్లీలా కేంద్రంతోని ఆమితూమికి సిద్ధమవుతున్నదట గులాబీ దళం. వరి మీద పోరు ఇప్పట్లో ఆగేటట్టు కనబడతలేదులా. తెలంగాణలో పండించిన వరి మొత్తం కేంద్రమే కొనాలని స్టేట్ల ధర్నాలు చేసిల్లు కదా గులాబీ లీడర్లు. ఎగ్గిడ ఒక్కకానే ధర్నాలు చేస్తే కుదరది. కేంద్రానికి తెలిసి రావాలంటే ఢిల్లీకే పోయి కేంద్రం మీద పోరు చేయాలనుకుంటుందట సర్కారు. రాష్ట్రంలో ధర్నాలు చేసుడు అయిపోయింది కాబట్టి ఢిల్లీలో ధర్నాలు చేసే తారీఖు సూతం పెట్టే ఆలోచనలో ఉన్నాడట సీఎం సారు. ఇక ఇది ఇట్లుంటే పార్లమెంట్లో కేంద్రం తీరును ఎండగట్టేందుకు టీఆర్ఎస్ ఎంపీలు సూతం రెడీ అవుతున్నారట. పార్లమెంటు జరుగుతున్న టైంలోనే ధర్నా చేస్తే మంచిగుంటుందని పార్టీల చర్చలు జరుగుతున్నాయట. గట్లనే కేంద్ర సర్కారు తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ఏ పార్టీలు అద్దంటున్నాయో వాటిని కలుపుకొని పోయే పనిలో ఉన్నారట గులాబీ లీడర్లు. ఇక ఇప్పటికే కేంద్రం మీద డైలాగుల డోసు కూడా వెంచిల్లు లీడర్లు. రైతులతోని పెట్టుకుంటే ఏ సర్కారైనా సరే బతికి బట్టగట్టలేదంటున్నాడు నిరంజన్ రెడ్డి సారు. తెలంగాణ ప్రాంతంతో గోక్కున్నోళ్ళు కానీ భారతదేశంలో రైతులతో గోక్కున్నోళ్ళు కానీ ఇలాంటి దాకా చరిత్రలో ఎవరు కూడా బతికి బట్టగట్టలే. రాజకీయంగా గత చరిత్రకు సంబంధించినటువంటి అంశాలను సీమావలోకనం చేసుకుంటే ఎవరికైనా అర్థమవుతుంది. భారత రైతాంగం యొక్క ఉసురు దాకితే అది మంచిది కాదు. ఇప్పటికే ఉత్తర భారతదేశం అంతా అట్టుడికి ఉన్నది. దక్షిణ భారతదేశంలో కూడా రైతాంగం ప్రభుత్వాల మీద తిరుగుబాటు బావుట ఎగరవేసే దుస్థితిని భారత ప్రభుత్వం కల్పించవద్దు. లక్షల కోట్లను కార్పొరేట్ల కోసం ధారాదత్తం చేసే మనసున్న మీరు కొన్ని వేల కోట్లను రైతాంగం కోసం 1x 2x కోసం వెచ్చించి పంట మార్పిడిల కోసం మీరు కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ని ఇచ్చి 1x సబ్సిడీలు ఇచ్చి ఏం కావాలన్నా అది మీరు ప్రణాళిక చేయండి. మంత్రి నిరంజన్ రెడ్డి సార్ చెప్పినట్టు రైతులను అరిగోసబెట్టే ఏ సర్కారైనా బతికి బట్టగట్టది. కేంద్రం రాష్ట్రం నడుమ జరుగుతున్న పోరుల అయోమయంలో ఉన్నది మన రైతన్నలేనిలా.
కి పరిష్కారం అయ్యేదెన్నడో చూడాలి మరి. వడ్లను కొనకుండా కేంద్ర సర్కారే తెలంగాణ రైతులను ఆగం చేస్తుందని ఇక్కడి సర్కారు చెప్తుంటే వడ్లు కొనమని ఎప్పుడన్నా మేము చెప్పినామని ప్రశ్నిస్తున్నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు. సార్ ఇంకా ఏమో మాట్లాడిండు ఇందం చెప్పుల్లి సారు. తెలంగాణలో ఎవరైనా రైతు బాయిల్డ్ రైస్ ప్రొడక్షన్ చేస్తున్నారా? రైస్ ఉత్పత్తి రైతులు ఉత్పత్తి చేసి ధాన్యాన్ని తీసుకెళ్లి రైస్ మిల్లర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రెండు రకాల రైసులు బియ్యం బయటకు వస్తాయి. ఒకటి రా బియ్యం అని, రా రైస్ అని, ఒకటి ఫోర్ బాయిల్డ్ రైస్ అని, ఈ రెండు రకాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనమేమి అంటున్నాము, మీరు రైస్ మిల్లర్తో మాట్లాడండి, ప్రొక్యూర్మెంట్ చేసే బాధ్యత మీది కాబట్టి. మరి దీనికోసం కేంద్ర సర్కారు రాష్ట్రానికి ఏమన్నా నిధులు ఇస్తానని చెప్పిందా సారు? 8.5% ఇంట్రెస్ట్ ఇచ్చి డబ్బులు మేము ఇస్తాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు. ఒకవేళ ఖర్చు పెడితే 8.5% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. రైస్ ప్రొక్యూర్మెంట్ కోసం ఐపీఎస్ సెంటర్స్ ఏవైతుంటాయో 2021కి వచ్చేసరికి 26,641 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఎక్కడ 3,404 కోట్లు? ఎక్కడ తెలంగాణ రైతులను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వము 26,641 కోట్లు తెలంగాణ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉందే? ఇది రైతులకు అన్యాయం చేసే ప్రభుత్వమా నరేంద్ర మోడీ గారిది? తెలంగాణ రైతులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వమా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చెప్పాలి. ఎక్కడ 3,000 చేంజ్? ఇప్పుడు ఎక్కడ 26,000 ఆల్మోస్ట్ 27,000 క్రోర్స్ ఖర్చు పెడతా ఉంటే ఒక తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఈ రకంగా అభర్ణాలు వేస్తారు? టీఆర్ఎస్ లీడర్లు చేస్తున్న ధర్నాల గురించి ఏం చెప్తారు సార్ మీరు? ఎవరి మీద ధర్నాలు చేస్తా ఉన్నారు? హుజూరాబాద్ ప్రజల మీద ధర్నాలు చేస్తా ఉన్నారా మీరు? హుజూరాబాద్ ఫలితాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తా ఉన్నారా మీరు? హుజూరాబాద్ రైతుల మీద ధర్నాలు చేస్తా ఉన్నారా? కేంద్రాన్ని రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటున్నారు కదా సార్, మరి దీనికి ఏం చెప్తారు? 2021కి వచ్చేసరికి 26,641 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఎక్కడ 3,404 కోట్లు? ఎక్కడ తెలంగాణ రైతులను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వము 26,641 కోట్లు తెలంగాణ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉందే? ఇది రైతులకు అన్యాయం చేసే ప్రభుత్వమా నరేంద్ర మోడీ గారిది? తెలంగాణ రైతులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వమా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చెప్పాలి. ఎక్కడ 3,000 చేంజ్? ఇప్పుడు ఎక్కడ 26,000 ఆల్మోస్ట్ 27,000 క్రోర్స్ ఖర్చు పెడతా ఉంటే ఒక తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఈ రకంగా అభర్ణాలు వేస్తారు? సారేదో పేపర్లు చూస్తున్నాడు, ఇంకేం చెప్తాడో. ఇంకొక విషయం కూడా మనం చేస్తాను, 2000లో రాష్ట్రం విడిపోకముందు తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కలిపి ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి బియ్యము 64 లాక్ మెట్రిక్ టన్స్ కరెక్ట్ 2012 అండ్ 2013. ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలిపితే 151 లక్షల మెట్రిక్ టన్స్. ఎక్కడ 64 లాక్ మెట్రిక్ టన్స్? ఎక్కడ 151 లాక్ మెట్రిక్ టన్స్? రెండు రాష్ట్రాలు కలిపితే ఆంధ్రలో 56 లక్షల మెట్రిక్ టన్లు, తెలంగాణలో 94 లక్షల మెట్రిక్ టన్స్. తెలంగాణ మొదటి సంవత్సరము మేము చేసిన బియ్యం ప్రొక్యూర్మెంట్ ఎంత? 14లో 43 మెట్రిక్ టన్స్ తెలంగాణలో విడదీసి చూస్తే తెలంగాణలో 14లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ చేసింది 43 లాక్ మెట్రిక్ టన్స్. ఈరోజు 94 లాక్స్ మెట్రిక్ టన్స్ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది. 26,600 కోట్లు ఖర్చు పెడతా ఉంటే 641 కోట్లు ఖర్చు పెడతా ఉంటే కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అనడానికి నోరే రకంగా వస్తుందో అలాగైతే అర్థం కావడం లేదు.
ఇన్నారు కదా కిషన్ రెడ్డి సార్ ఏమన్నాడో, రాష్ట్ర సర్కారు అబద్ధాలు మాట్లాడుతుంది, అబద్ధాలు చెప్పి గవర్నమెంట్ను నడుపుడు కరెక్టు కాదంటున్నాడు. మరిన్లా ఎవరు నిజమో ఎవరు అబద్ధమో పబ్లిక్కు తెలిసినంత ఎవరికి తెలియదు. ఏమంటారు? ఇగో ఇవుళ్ళ ఈ 7 లక్షల ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా మరి.